నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రంగా శాతవాహన చక్రవర్తి జీవిత నేపథ్యంలో గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం భారీ వసూలు సాధించడంతో పాటు ఫ్యాన్స్కి మంచి ట్రీట్ అందించింది. ఇక తన 101వ చిత్రంగా బాలయ్య ఏ సినిమా చేయబోతున్నాడు అనే దానిపై అందరిలో సందేహం నెలకొంది. ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు 5 డైరెక్టర్లు క్యూలో ఉన్నారని తెలుస్తుంది. మొన్నటి వరకు కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే చిత్రం చేయనున్నాడని ప్రచారం జరిగింది. ఇందులో అమితాబ్ ఓ కీలక పాత్ర పోషించాల్సి ఉండగా ఆయన డేట్స్ అడ్జస్ట్ కాక ఈ ప్రాజెక్టుని కొన్నాళ్ళు ప్రక్కన పెట్టినట్లు టాక్. ఇక ఇటీవల లింగ ఫేమ్ కేఎస్ రవికుమార్ బాలయ్యను కలిసి ఓ పవర్ఫుల్ కథను వివరించడంతో ఆయనతో కలిసి చేసేందుకు బాలయ్య మొగ్గు చూపాడని రీసెంట్గా ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ సార్వభౌమపై దృష్టి పెట్టినట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. గతంలో బాలయ్యతో లయన్ సినిమా చేసిన సత్యదేవ ఓ పవర్ఫుల్ కథని వినిపించగా ఆ కథకి ఇంప్రెస్ అయి నటరత్న బాలయ్య ఈ ప్రాజెక్టుపై మక్కువ చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇక రీసెంట్గా ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించిన బాలయ్య ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే చేసే ఛాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇక మరో దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి కూడా ఈ 101వ చిత్రాన్ని తెరకెక్కించే రేసులో ఉన్నాడని ఫిలిం నగర్ టాక్. మరి ఫైనల్గా బాలయ్య తన 101వ చిత్రాన్ని ఏ దర్శకుడితో కలిసి చేస్తాడో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.